నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు జోగి రమేష్ కి నిన్నటి వరకు అగ్రి భూములు దోచుకున్న కేసులో నోటీసులు ఇచ్చి విచారణ చేయడం జరిగింది. విచారణలో సిఐడి అడిగిన ప్రశ్నలకి దేనికి సరైన సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే తను రెడ్ హ్యాండెడ్ గా డాక్యుమెంటేషన్ పరంగా దొరికిపోయాడు. అందులో దోపిడీ చేసినట్టు ఆధారాలు పక్కగా ఉన్నాయి. సో తన కొడుకును కూడా బయటికి తెచ్చుకోలేని స్థితి. ఆ కేసులో కొడుకును మ్యానిపులేట్ చేశాడు కాబట్టి జోగి రమేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అది నిన్నటి వరకు విచారణ జరిగింది. సిఐడి దగ్గర అన్ని ఆధారాలు దొరికినాయి. అడు ఓవరాల్గా అన్నీ చెప్పాడు జోగి రమేష్. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసులో జోగి రమేష్ ముఖ్య పాత్రధారి ఆ రోజు. అవును సార్. సో జోగి రమేష్ని మళ్ళీ నోటీసులు ఇచ్చారు. అప్పట్లో జోగి రమేష్ వేరే సిమ్ము వాడాడు, మొబైల్ సిమ్ము. ఆ సిమ్ములో ఆ దాడి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. తను ఎవరెవరితో మాట్లాడారో ఆ వివరాలన్నీ ఉన్నాయి. పట్టుకు ముఖ్యంగా ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి జోగి రమేష్ సిమ్కి వచ్చిన మెసేజ్లు చంద్రబాబు నాయుడిని లేపేయండి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆదేశాలు ఆ సిమ్లో ఉన్నాయి అని చెప్పి ఆ సిమ్ కూడా తీసుకుని రమ్మని చెప్పి సిఐడి వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. నా దగ్గర అసలు ఆ సిమ్మే లేదు, నా దగ్గర ఉన్నది ఒకటే సిమ్ము, ఆ సిమ్మే ఇప్పటి వరకు వాడుతున్నానని చెప్పి జోగి రమేష్ చెప్తాడు. అంటే అప్పుడు దాడి ఘటనలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి సందేశాలు వచ్చిన సిమ్ని ఈరోజు ఉంచుతాడు ఆ సిఐడి వాళ్ళు పిలిస్తే, ఆ నా దగ్గర ఉంది ఆ సిమ్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి సందేశాలు పంపించాడు దాడి చేయమని చెప్పాడు అని చెప్పి ఇస్తాడా చిన్న పిల్లడు ఏమన్నా జోగి రమేష్? కాదు కాదు. సో ఆ సిమ్ని ఎలా పట్టుకోవాలో ఏం చేయాలో సిఐడి వాళ్ళకి తెలుసు. జోగి రమేష్ని వాళ్ళు విచారణకు పిలిచారు. ఏం జరగబోతుంది అంటారు ఈరోజు? రాష్ట్రంలో జోగి రమేష్ లాంటి లుచ్చా వ్యక్తి ఇంకొక ఎవరు లేడు మన రాష్ట్రంలో, ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో. అసలు వైన్ షాప్, చిన్న వైన్ షాప్ నడుపుకుంటున్న ఆ జోగి రమేష్ అనే ఒక వ్యక్తి, చిన్న షాప్ నడుపుకునే ఆ వ్యక్తి ఈరోజు వేల కోట్లకి ఎలా ఎదిగాడు అంటే జగన్ గారు మెప్పు పొందడానికి. ఫస్ట్ ఎమ్మెల్యే తర్వాత మంత్రి పదవి కొట్టేసి జగన్ గారు మెప్పుతో, అంటే చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేసిన తిట్టిన లోకేష్ గారిని బండబోతులు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టాడు, చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు. అసలుకి ఆ జగన్ గారి దగ్గర భజన చేస్తూ వీళ్ళందరినీ తిట్టాడు. ఎలా తిట్టాడంటే లోకేష్ గారిని మంగళగిరిలో లేకుండా చేసేద్దామా, మంగళగిరిలో మట్టు పట్టేద్దామా, కృష్ణానదిలో కలిపేద్దామా అంటే, ఆ రెండు పదాలు వెనక చూడండి, మంగళగిరిలో మట్టు పట్టేసి కృష్ణానదిలో కలిపేద్దాం అంటే చంపేసి పడేద్దాం అంటే ఇంత అంటే జగన్ గారి ముంద రాష్ట్ర ప్రజలకి ఎలా తిట్టాడు చూడండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, పవన్ కళ్యాణ్ని తిట్టాడు, అగ్రిగోల్డ్ బాధితుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికీ వాళ్ళ కొడుకుని వాళ్ళ బాబాయ్ వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేపిస్తే అగ్రిగోల్డ్ ప్రజల భూమిని అప్పటి ప్రభుత్వంలో దోచుకొని పెడితే ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ ఫైల్స్ అన్ని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తే ఇప్పటికీ వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాడు, కొడుకుని సైతం విడిపించుకోలేకపోతున్నాడు. అక్కడ ఉండి ఏం మాట్లాడతారు సార్, మీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీద దాడి చేసినందుకు నన్ను ఇట్ట అంటున్నారంట? అవు, ఇక్కడ ఏంది చెప్పాల్సింది, జోగి రమేష్ కుట్రలు అప్పట్లో జగన్ గారి ప్రభుత్వంలో వేల కోట్లు మనందరం దోచుకుందాం, వందల కోట్లు ఖర్చు పెట్టి అదే ఎలక్షన్స్ అప్పుడు కానీ వ్యవస్థలు కానీ మేనేజ్ చేసి మళ్ళీ మనమే ప్రభుత్వం వస్తాం, సో మనం ఏం చేసినా పర్లేదు, మీరు ఎక్కడికక్కడ దోచుకోండి ఎక్కడికక్కడ దోచుకోండి, మళ్ళీ అదే డబ్బులు పెట్టి చట్టాన్ని కోర్టులని వ్యవస్థల్ని సిబిఐని సిఐడిని మనం మేనేజ్ చేసి మళ్ళీ మనమే వస్తాం అని చెప్పేసి జగన్ గారు బాగా నూరిపోశారు. వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి నూరిపోశారు. ఆ మెప్పులోను ఒక్కొక్క మంత్రి ఇప్పుడు చూస్తుంటే రాసలీల సైతం, భూ అక్రమాల సైతం, శాఖల అవినీతి సైతం, మధ్య కుంభకోణం, ఎవ్రీథింగ్, మైనింగ్ అయితే ఎక్కడికక్కడ పట్టుబడుతున్నారంటే ఈ ఇండైరెక్ట్ ప్లానే. సో దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి సార్ దాదాపు 200 మంది పైగా మనుషులు వేసుకుని వెళ్ళాడు, రౌడీ షీటర్లు, పక్క రౌడీ షీటర్లను వేసుకొని వెళ్ళాడు, ఆయుధాలు, కర్రలు, కర్రలు, కత్తులు, రాళ్ళు, డీజిల్, పెట్రోలు ఇవన్నీ వెళ్ళి కర్రలు తీసుకుని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అక్కడ వెహికల్స్ మీద ధ్వంసం చేయడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారిని మట్టు పెట్టాలని వెళ్ళాడు ఒక రకం చెప్పాలంటే, కానీ బయటకేమో క్షమాపణ చెప్పాలి ఇట్లన్నారు ఇట్లన్నారని ఎదవ నాటకాలు. దాదాపు 150 లీటర్ల పెట్రోల్ తీసుకెళ్లాడు, 150 అంటే ఆ ఇల్లును కూడా తగలబెట్టి. చంద్రబాబు నాయుడు గారిని మట్టు పెట్టేస్తే ఇంకా నేను ఇప్పుడు మంత్రి పదవి వచ్చిందిరా ఆయనకి, చంద్రబాబు నాయుడు గారిని మట్టు పట్టేస్తే ఇంకా డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, జగన్ గారు నాకు ఇంగింత దోచుకోవడానికి ఆప్షన్ ఇస్తారు.
చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మట్టి పెట్టిస్తని ఎంత ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడి. ఎవరిచ్చారు సార్ అధికారం? ప్రజాసమంత ఆపాశమైందా? ఈరోజు సిఐడి వాళ్ళు పోలీసులు మళ్ళీ నోటీసులు చేశారు. అసలు ఆ కేసులోనే ఇంకా అగ్రిగోల్డ్ దాంట్లోనే ఈ జైలుకి వెళ్ళేది ఉంది, అవి కూడా బయటకు వస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు వాడు మాట్లాడిన ఫోన్ కాల్స్, రికార్డింగ్స్, వీడియోస్, తన అనుచర వర్గం, అక్కడికి వచ్చిన ఆ అల్లరి మూకల రౌడీల సైతం వాళ్ళ కాంటాక్ట్స్ని, వాళ్ళ యొక్క వీడియోస్ని, సిమ్ని ట్రేస్ చేసి ఇప్పుడంతా బయటకు తీస్తుంటే జగన్ గారికి ఫోన్ చేసి, సార్ లోపలికి వెళ్ళాను, కొట్టేస్తున్నాం, ఇన్ని లీటర్లు తీసుకెళ్ళాను పెట్రోల్ని, కర్రలు తీసుకెళ్ళాను, మట్టు పెట్టేస్తున్నాను అని చెప్పిన సాక్ష్యాధారాలు సైతం ఇప్పుడు పోలీసు ఎంక్వైరీలో బయటకు వస్తున్నాయి. అంటే ఈ చెత్తనా కొడుకు మళ్ళీ నీతి వాక్యాలు ఏది, కొడుకు అరెస్ట్ అయితే నా కొడుకు ఏం తెలియదు, కొడుకు మీద అమెరికాలో చదువుకుంటే నా కొడుకు పాపం పసిపిల్లోడు అన్నట్టు మాట్లాడతాడా? మరి ఆ పాపం పసిపిల్లోడు చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారో తెలీదా? వాడు ఎందుకు దోచుకుంటాడు సార్? ఈడు అడ్డపడే కదా, వాడు అక్కడ చదువుకుని రోడ్డు ఇక్కడ ఎందుకు దోచుకుంటాడు? అంటే ఈడే కదా వెనక ఉండేది. మళ్ళీ వీడికోటి బడుగు బాలహీన సామాజిక వర్గాల నుంచి వచ్చినానని చెప్పేసి అదే కుల రాజకీయాలని కులాన్ని అడ్డు పెట్టుకుని చేస్తాడు వీడు. ఇది గంజాయిలు ఇరుక్కున్నాడు. ఎవరన్నా కావచ్చు అండి, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, రెడ్డి కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా సరే అక్రమాలు చేయొచ్చా కులాన్ని అడ్డం పెట్టుకొని? ఈడు చేస్తాడు కదా, వైసీపీ ప్రభుత్వం చేసింది కదా సార్, కులం కార్డు అడ్డం పెడుతున్నాడు. వాళ్ళు చేసింది కుల రాజకీయాలు, శివ రాజకీయాలకి దేశంలో ఏ పార్టీ అయినా కుల రాజకీయాలు, శివ రాజకీయాలు చేసిందంటే అది జగన్ ప్రభుత్వమే, జగన్ పరిపాలనలోనే. బీసీని అందుకనే నన్ను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కులం కార్డు బయటికి తీస్తున్నాడు. మరి అదే ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటాకి వెళ్ళొచ్చా? రెడ్డిలు అయితే దాడి చేయటాకి వెళ్ళొచ్చా? కాపులు కమ్మలు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయొచ్చా? అప్పుడు అవన్నీ అప్పుడు అవు కాదు సార్, అప్పుడు అవన్నీ రావు వాడికి. ప్రభుత్వంలో ఉంటే అదే బడుగు సమాజ వర్గంలో ఒక అబ్బాయిని చంపేస్తే కుల రాజకీయాలు ఎందుకు చేస్తారు? అంటే కాపాడడానికి. అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ ఒక పిల్లోని దారుణంగా కట్టేసి నోట్లో గుడ్డ కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి హింసించి చంపేస్తే అప్పుడు యదవనాటకాల కొద్దీ ఇంకెన్నాళ్ళండి కుల రాజకీయాలు అని అలా మాట్లాడినోడు. ఈరోజు నేను బడుగు సమాజ వర్గాన్ని నుంచి వచ్చినోని, కుల రాజకీయాలు చేసేదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న అప్పుడే వాళ్ళు ఆ రెండు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే మరి ఆ రోజు మరి మీరు అన్నట్టు మరి ఆ రోజు కులం అడ్డు రాలేదు అంటే లుచ్చా నా కొడుకుడు అగ్రిగోల్డ్ లోపలికి వెళ్ళింది సార్. ఈ చంద్రబాబు నాయుడు గారి మీదకి వెళ్ళిన ఆధారాలు కూడా బయటకు వచ్చేసాయి. పోలీసులు అప్పుడు వ్యవస్థల్ని అప్పుడు జగన్ ప్రభుత్వంలో అన్ని మేనేజ్ చేశారు. ఏది అగ్రిగోల్డ్ అయితే సైతం ఇదైతే ఎవరికి, చంద్రబాబు నాయుడు దగ్గర కూడా అంత లోకేష్ గారు రెడ్ బుక్ రాసుకునే దేనికి? చట్టాన్ని ఉల్లంఘించడండి, ఇటు చట్టాన్ని మామూలుగా ఉల్లంఘించరా, వేల కోట్లు దాచుకున్నాడు జగన్ గారు మెప్పు పొందడానికి. అప్పట్లో కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళు మంచి వాళ్ళుగా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పారంట బాబు గారి ఇంటి మీద దాడి చేయడం తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, తర్వాత చాలా ఇబ్బందులు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు సార్, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తే వెళ్ళండి మీరు, నెక్స్ట్ వచ్చేది కూడా మా అధికారం, నెక్స్ట్ వచ్చేది మేమే అవసరం అయితే నేను ఇప్పుడే సస్పెండ్ చేపిస్తాను కూడా కొంతమందిని, కొంతమంది ఇన్నోళ్ళని చెప్పితే కూడా దారుణంగా బూతులు తిట్టి వస్తారా లేకుంటే సస్పెన్స్కి వెళ్తా అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళని కూడా తిట్టి తీసుకెళ్ళాడు. పోలీసు అధికారులు కీలక ఆధారాలు ఇచ్చారంట ఇప్పుడు ప్రభుత్వానికి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ దాడి అంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ ఆ రోజు కాంటాక్ట్ లో ఉన్నాడు జోగి రమేష్ అని చెప్పి ఆ పోలీసు అధికారులే చెప్తున్నారు. ఆ పోలీసు అధికారులే వాడికి చెప్పారు, హెచ్చరించాడు. కానీ వీడు తిట్టి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు దాడి చేస్తుంటే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. అదే పోలీసుల్లోకి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడి అదే సంఘటనలో అదే పోలీసులు వీడిని మెడ పట్టి తీసుకుని వెళ్తున్నారు. మెడ పట్టి తీసుకొని వెళ్ళారు, మెడపట్టి అదే పోలీసు వాళ్ళే చెప్పారు ఇన్లేదు. చంద్రబాబు నాయుడు కూడా చాలా మంచిగా చెప్పారు ప్రతి విషయంలో అప్పటి ప్రభుత్వంలో, ఇది ఇది పద్ధతి కాదు, పద్ధతి కాదు, పద్ధతి కాదు, ప్రతి విషయంలో చెప్పుకుంటొచ్చారు. కానీ వీడు అదే పోలీసుల దగ్గర తీసుకెళ్లాడు, కీలకమైన కొన్ని ఆధారాలు కూడా లభించేశారు తన అనుచర వర్గం నుంచి కూడా. ఏది చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఆత్మహత్య దాడి కేసులో విలువైన సమాచారం కూడా బయటకు వచ్చింది. వీడు అగ్రిగోల్డ్ దాంట్లో ఇరుక్కుంటాడో లేదో తెలియదేమో, కానీ ఈ కేసులో మాత్రం వెళితే పిన్నెల్లి తిరి బెయిల్ కూడా రాదు. ఓకే, బెయిల్ కూడా దీని మీద సిబిఐ కూడా చేయించాలి సార్ ఈ కేసు చెప్పాలంటే. సిబిఐ రెండు కేసులు ఉన్నాయి కదా ఇప్పుడు, రెండు కేసులు దాడి కేసు, దీంతో పాటు ఇంకా భూముల కేసు, వేరే కొన్ని భూములు ఉన్నాయి, ఇంకా వీడు చేసిన అత్యా రాజకీయాలు ఉన్నాయి, గంజాయి ఉంది,
మద్యం ఉంది, వీటి మీద కూడా వీడు వచ్చేది ఉంది. అసలుకి వాళ్ళ ప్రభుత్వం ఒక్కొక్కడి మీద 10 కేసులు 10 శాఖల్లో అవినీతి చేశారు సార్. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ఎస్జీ కమాండర్స్ రక్షణలో ఉన్నారు ఆయన. అటువంటి వ్యక్తి మీద దాడి చేసి హత్య చేయడానికి కుట్ర చేశాడు జోగి రమేష్. సో ఇది కేంద్ర సంస్థలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పుడు సిబిఐ కూడా దీని మీద ఎంక్వైరీ కావాలి. ఎందుకంటే ఒక 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 ప్రతిపక్ష నేతని అప్పట్లో మబ్బె పెట్టడానికి, అంటే మట్టు పెట్టడానికి ఎన్ని బూతులు తిట్టి ఇంటికి వెళ్ళి దాడి చేసి ఎన్జిఓ వాళ్ళ కమాండోలు ఉన్నా కూడా ఎంత ధైర్యంగా వెళ్ళేశారంటే వ్యవస్థలు మేనేజ్ చేయొచ్చు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని లేపేస్తే ఇంకా మనకు అడ్డు అదుపు ఉండదు దోచుకోవడానికి అన్నట్టు అంత కుట్ర రాజకీయాలు పడ్డారు. ఈ కేసులో బయటకు వచ్చేది ఉండదు. సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద వెళ్ళబోతుంది. ఓకే సార్, కానీ ఈ ఇలాంటి ఓడు జీవితంలో బయటకు రాలేడు సార్. ఓకే, ఈ కేసులు మాత్రం బయటకు రాలేడు. వీడు ఇంకా 2 కేసులు ఇరుక్కుంటాడు, పిన్నెళ్ళి తిరిగి ఇంకా బెయిల్ కూడా తెచ్చుకోలేదు. టోటల్గా ఒక కుటుంబం మొత్తం జైలుకి వెళ్ళడానికి రెడీ ఉంది. ఆల్రెడీ కొడుకుపోయాడు, ఈడు ఇంకోపోతాడు. ఇద్దరు ఆడ తండ్రి కొడుకులు ఇప్పుడు మాట్లాడాల, ఇప్పుడు చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు తెలుస్తుంది వీడు చేసిన లుచ్చా పనులు. ఆ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళనే చాలా చేశాడు సార్ లోకేష్ గారు. రెడ్ బుక్లో చాలా ఉన్నాయి విన్నాయి. ఇప్పుడు రెండోది, ఇంకా మూడోది వెలుగులేక ఏమొస్తానని భయమవుతుంది నాకైతే. ఓకే సార్, ఈయనలాంటోడు మాత్రం జైలుకి వెళ్తాడు, ఆల్రెడీ వెళ్ళాడు. ఇప్పుడు మాట్లాడమని పేరు నేను ఆ రోజు అగ్రిగోల్డ్ మీద మాట్లాడాడు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడమను, అదే జగన్ గారు వచ్చి మాట్లాడమను, ఎందుకు మాట్లాడతారు సార్? యదవనాయనులు ఒక రకంగా చెప్పాలంటే చెత్త నాయనులు అంతేగా. ఓకే ఓకే అండి, చూద్దామండి. ఈ 2 కేసుల్లోనూ జోగి రమేష్ అయితే జైలుకి వెళ్ళటం పక్కా అని చెప్పి సమాచారం అంతుంది మనకి. పూర్తి ఆధారాలతో పోలీసులు ఈ కేసుల్ని పూర్తి ఆధారాలు ఉన్నాయి. పోలీసులు సబ్మిట్ చేయడమే ఆలస్యం. కోర్టుకి సబ్మిట్ చేశారనుకో అక్కడ నుంచి అట్టే జైలుకి ఇంకా. ఓకే, ఇంకా బెయిల్ కూడా ఉండదు. ఓకే, ఇంకా ఏకంగా జైల్లోనే ఉండాలి. ఇంకా జగన్ గారుతో పాటు ఈయన కూడా ఇంకా ప్రతి శుక్రవారం ఇంకా జైలుకి వెళ్ళే అది కోర్టు మెట్లు ఎక్కడమే ఉంటది ఇంకా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.